అందరికీ నమస్కారం. ఇప్పుడే జస్ట్ 10 మినిట్స్ బ్యాక్ నోటిఫికేషన్ నేను గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ గారికి ఇచ్చి వచ్చాను. ఈ నోటిఫికేషన్తో పాటు ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికల మంచిగా ఏర్పాటు చేసి సజావుగా జరిగింది. మన దగ్గర ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నాము. ఫైనల్ టాలీ మన కొత్త లెజిస్లేటివ్ అసెంబ్లీలో పొజిషన్స్ ఎలా ఉన్నాయి మీకు చెప్తాను. భారతీయ జనతా పార్టీకి 1 సీట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 10-9, తర్వాత తెలుగుదేశం పార్టీకి 2 సీట్లు, తెలంగాణ రాష్ట్ర సమితికి 88, ఎంఐఎంకి 7, ఆల్ ఇండియా ముస్లిం ఇత్తెహాదుల్ ముస్లిమీన్కి 7, తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి 1, ఇండిపెండెంట్కి 1, టోటల్ 119 సీట్స్కి. ఈ ఎన్నికల ఇన్సిడెంట్ ఫ్రీగా జరిగింది. ఫస్ట్ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే మంచిగా ఇన్సిడెంట్ ఫ్రీగా శాంతి భద్రతతో జరిగింది. దానికి నేను అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చీఫ్ సెక్రటరీ శ్రీ ఎస్కే జోషి గారి నేతృత్వంలో స్టేట్ గవర్నమెంట్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా ప్రత్యేకంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు మహేందర్ రెడ్డి గారి నేతృత్వంలో పోలీస్ సిబ్బందులు అందరూ చాలా చక్కగా శాంతి భద్రత మొత్తం ఎన్నికల ప్రాసెస్లో మెయింటైన్ చేశారు. ప్రత్యేకంగా 7th నాడు పోలింగ్ జరిగిన రోజు ఏమీ ఇన్సిడెంట్స్ లేకుండా జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, పోలింగ్ ఆఫీసర్సు చాలామంది, ఇంతకుముందు ఇదే సభలో నేను చెప్పాను, ఇంచుమించు 250,000 మంది దీంట్లో కండక్ట్లో ఇన్వాల్వ్ అవుతారు, పాల్గొంటారు. అందరూ చక్కగా చేశారు. వాళ్ళకి సీఈఓ ఆఫీస్లో పెద్ద టీము రాత్రి అంటే కంటిన్యూస్గా లాస్ట్ 3-4 డేస్ నుండి 24 గంటలు పనిచేస్తున్నారు వాళ్ళకి. అదేవిధంగా ప్రెస్, మీడియా మిత్రులందరికీ మీరు కూడా టైం టు టైం చక్కగా కవర్ చేశారు. చాలా కాంట్రవర్సీ లేకుండా మీరు కవరేజ్ ఇచ్చారు. మీ ద్వారా అందరికీ మా మాట వెళ్ళింది. అందుకనే మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విత్ దిస్ ది ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్స్ ఇస్ నౌ కంప్లీటెడ్ ఇన్ తెలంగాణ. థ్యాంక్ యూ. ఓటర్ల జాబితాకి మేము మళ్ళీ, అందరికీ తెలుసు, 1 జనవరి ప్రతి సంవత్సరం 1 జనవరి డేట్తో మేము ఒక జాబితా, కొత్త జాబితా తయారు చేస్తాము. ప్రతి సంవత్సరం ఈ ఎక్సర్సైజ్ జరుగుతున్నది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఎప్పుడు ఎన్నికల జరిగింది, ఆ తర్వాత రాబోయే రోజుల్లో మనకు జనరల్ ఎలక్షన్స్ టు ద పార్లమెంట్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ప్రక్రియ 24 డిసెంబర్ నాడు స్టార్ట్ అవుతుంది. ఇది ఫిబ్రవరి నెలలో 12 నాడు కంప్లీట్ చేస్తాము. ఈ ప్రాసెస్లో నేను అందరికీ కోరుతున్నాను, దయచేసి మీ పేరు ఈసారి మిస్ అయితే మీరు ఫార్మ్ 6 తప్పకుండా అంటే ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. మన దగ్గర వేరే చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, ఆన్లైన్గా చేసుకోవచ్చు, లేకపోతే క్యాంపెయిన్ పీరియడ్లో బీఎల్ఓస్ మీ ఇంటికి వస్తారు, పోలింగ్ స్టేషన్ దగ్గర ఉంటారు. ఈ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా చాలా పబ్లిసిటీతో చేస్తాము. ఇమీడియట్గా ఇంకా 2-3 డేస్ లోపల మళ్ళీ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అంటే అవగాహన క్యాంపెయిన్ కూడా చేస్తాము. సో దాట్ ఎవ్రీబడి షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎన్రోల్. కోడ్ ఈ రోజుకి అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇంటెన్సివ్ రివిజన్. ఇంటెన్సివ్ రివిజన్ అంటే డీనోవో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనము ఇప్పుడు ఈ రోజుకి వచ్చిన రోల్కి బేస్గా తీసుకొని రివిజన్ చేస్తాము. సో దిస్ ఈజ్ జస్ట్ ఏ జనరల్ రివిజన్.
हिंदी में जवाब दें या तेलुगु में दें? तेलुगु में देंगे तो सबको समझ में आएगा. अंटे इदी मंची प्रश्न उंदी. एक्चुअल गा కొంతమంది ప్రెస్లో నేను చూస్తున్నాను, కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు చాలా లార్జ్ నంబర్స్లో, చాలా సంఖ్యలో పెద్ద నంబర్స్ ఎలక్టరల్ రోల్స్ నుండి మిస్ అయింది. నేను మీరందరికీ తెలియచేస్తున్నాను, ఈ లక్షాలలో పేరు మిస్ అయితే మనకు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది. పొలిటికల్ పార్టీస్ కానీ ఓటర్స్ కానీ ఇది ఒప్పుకోరు. అదేవిధంగా ఈ ప్రాసెస్ మీద అన్ని రకాల స్క్రూటినీ జరిగింది. ఆల్ పొలిటికల్ పార్టీస్ వచ్చారు, అందరికీ 3-4 సార్లు పర్సనల్గా మేము మీటింగ్ కండక్ట్ చేశాము. అక్కడ వచ్చిన అన్ని కంప్లైంట్స్కి ఎంక్వైరీ చేశాము. దాదాపు చాలా ఎక్సర్సైజెస్లో పొలిటికల్ పార్టీస్ సమక్షం ఈ ఎక్సర్సైజ్ జరిగింది. అందుకనే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్ టు సే దాట్ లార్జ్ నంబర్స్ ఆర్ మిస్సింగ్. ఇంత పెద్ద ఎక్సర్సైజ్లో సమ్ పీపుల్ హ్యావ్ ఫేస్డ్ ఇన్కన్వీనియన్స్. దాని గురించి కూడా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా మీరు ప్రతి సంవత్సరం మీ పేరు రోల్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేయాలి. మనము పాస్పోర్ట్ తీసుకుంటున్నాం, పాస్పోర్ట్కి అయిపోయిన తర్వాత, పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ అప్లికేషన్ ఇస్తారు. అదేవిధంగా డ్రైవర్స్ లైసెన్స్ ఉంది, దానికి 5-year period, 10-year period ఉంటుంది. మళ్ళీ మీరు వెళ్ళి టెస్ట్ ఇస్తారు, మళ్ళా పాస్ అవుతారు, మళ్ళా దిస్తింగ్. ఇక్కడ ఈ ఓటర్ జాబితాలో చాలా డైనమిక్గా అంటే మూవ్మెంట్ చాలా ఉంటాయి. ఒక కాన్స్టిట్యుయెన్సీ నుండి వేరే నియోజకవర్గంకి మీరు వెళ్తారు ట్రాన్స్ఫర్ మీద, లేకపోతే ఇల్లు షిఫ్ట్ అయితే, లేకపోతే పర్సనల్ రీజన్స్ వల్ల మీరు షిఫ్ట్ అవుతారు. అప్పుడు సిటిజన్స్ బాధ్యత ఉంది, మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము, మేము ఈ కొత్త అడ్రస్లో ఉన్నాము, మళ్ళా ఫార్మ్ 6 ఇచ్చి మళ్ళా కొత్త ఎన్రోల్మెంట్కి, లేకపోతే అడ్రస్ మార్చడానికి అదే కాన్స్టిట్యుయెన్సీలో అయితే మీరు అక్కడ ఫార్మ్ 8 కింద కూడా ఇవ్వచ్చు. ఈ బాధ్యత అందరి మీద ఉంది. ఈ ప్రజాస్వామ్యంకి సరిగా అంటే నడిపించాలి అంటే ఓటర్ ఎన్రోల్మెంట్, ఓటర్ పార్టిసిపేషన్ ఒక చాలా కీలకమైన అంటే ఇష్యూ ఉంది, చాలా కీలకమైన ఇష్యూ ఉంది. అంటే అన్లెస్ ది ఓటర్స్ themselves come forward and enroll, మేము ఎప్పుడు కూడా అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం. అందుకనే రాబోయే రోజులో ఇప్పుడు అయితే 1 January 2019 డేట్తో అండ్ కట్ ఆఫ్ డేట్తో ఒక జాబితా తయారు చేస్తున్నాం. దీంట్లో ఆల్ సిటిజన్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 18 years ఆఫ్ ఏజ్ బై 31st December 2018, అంటే 31 December 2018 వరకు 18 years కంప్లీట్ చేసిన వాళ్ళ అందరికీ ఎన్రోల్మెంట్ చేయాలి. అందుకనే ఈ ఎక్సర్సైజ్ టేకప్ చేస్తున్నాం. ఈ ఎక్సర్సైజ్ కోసం ఈ ఎన్నికలలో వాడిన ఓటర్ లిస్ట్కి ఒక బేసిస్గా తీసుకుంటాము. దాని మీద అడిషనల్ ఓటర్స్ వస్తే మేము వాళ్ళకి కూడా ఎన్రోల్ చేస్తాము. తర్వాత ఈ ఎక్సర్సైజ్ ఫిబ్రవరి నెలలో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మళ్ళా ఎప్పుడైనా ఎన్నికల ఉంటే మేము ఒక స్పెషల్ రివిజన్ టేకప్ చేస్తాం. ఎవరైనా మిస్ అయితే మళ్ళా అంటే బాధ్యత ఉంది, మేము లిస్ట్ పబ్లిష్ చేస్తాము. పేరు చెక్ చేయడానికి ఇంకొక క్యాంపెయిన్ కూడా నడిపిస్తాము. దాంట్లో మీరు మీ పేరు సిఓ తెలంగాణ వెబ్సైట్లో కానీ ఎన్వీఎస్పీ పోర్టల్లో వెళ్ళి కానీ చూడవచ్చు. మీ పేరు అక్కడ ఉండకపోతే, లేకపోతే మీ పేరులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్రస్ కానీ రిలేటివ్స్ నేమ్, మీ పేర్లు కూడా ఓటర్స్ పేర్లు కూడా తప్పులు ఉంటే మీరు అప్లికేషన్ ఇచ్చి కరెక్ట్ చేయండి. పర్ఫెక్ట్గా ఎలక్టరల్ రోల్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ మిస్సింగ్ ఓటర్స్ ఆర్ కన్సర్న్, మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రెస్లో నేను చూస్తున్నాను 22 lakh ఓటర్స్ మిస్సింగ్ అంటున్నారు. అది అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ అండి, దట్ ఈస్ నాట్ కరెక్ట్. నేను చెప్పాను అంతమంది మిస్సింగ్ అయితే మేము ఇంత ప్రశాంతంగా ఏర్పాటు చేయడానికి పొజిషన్లో ఉన్నాం. సమ్ ఓటర్స్ మనకు ప్రతి 5 years ఎన్నికలలో వస్తాయి. 2014 పోయినసారి ఎలక్షన్స్ జరిగింది మన రాష్ట్రంలో. కొంతమంది అంటే 100లో ఉండవచ్చు, 1000లో ఉండవచ్చు, but not more than that across the state total voter strength 2 crores 81 lakhs aithe
కొన్ని వేలలో మాక్సిమం నంబర్స్. వాళ్ళు పోయినసారి ఓట్ వేశారు, పోయినసారి ఇచ్చిన ఎపిక్ కార్డు వాళ్ళ దగ్గర ఉన్నాయి. తర్వాత వాళ్ళు పేర్లు లిక్ చెక్ చేయలేదు జాబితాలో. ఈ ప్యూరిఫికేషన్ ఎక్సర్సైజ్ మేము టైం టు టైం కండక్ట్ చేస్తాం. ప్రత్యేకంగా 2015లో వీ హ్యావ్ టేకెన్ అప్ నేషనల్ ఎలక్టరల్ రోల్ ప్యూరిఫికేషన్ ప్రోగ్రామ్. అప్పుడు ఒక చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ప్రకారం, ఎందుకంటే అప్పుడు మనకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, బోగస్ ఓటర్స్ ఉన్నారు, ఓటర్స్ ఇక్కడ నుండి షిఫ్ట్ అయ్యారు కానీ జాబితాలో పేరున్నాయి ఇప్పుడు కూడా, లేకపోతే కొంతమంది చనిపోయారు వాళ్ళ పేరు కూడా పేర్లు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఈ విధంగా కంప్లైంట్స్ వస్తే ఎన్నికల సంఘం 2015లో ఒక కాంప్రిహెన్సివ్ ఎక్సర్సైజ్ చేశారు. జనవరి 2015 నుండి అక్టోబర్ 2015 వరకు ఈ ఎక్సర్సైజ్ జరిగింది. ఆ ఎక్సర్సైజ్లో మరీ మా బిఎల్ఓస్ ప్రతి ఇంటికి వెళ్ళి వెరిఫై చేశారు. ఆ పీరియడ్లో కొంతమంది దే వర్ ఫౌండ్ టు బి నాట్ ప్రెజెంట్ అట్ ది అడ్రస్. ఈ బోగస్ ఓటర్స్ తీయాలి, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఒక కేటగిరీ ఉంటుంది, ఇక్కడ నుండి పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు అప్పుడు పేరు అక్కడ కంటిన్యూ చేయకూడదు, లేకపోతే జాబితాలో ఈ పేర్లు ఉంటాయి, మరి వేరే వాళ్ళ ఇంపర్సనేషన్ ద్వారా ఓట్స్ కాస్ట్ చేసుకోవచ్చు. ఆ అనుమానంతో వీ హ్యావ్ టేకెన్ ప్రికాషన్స్ అండ్ ఎవరెవరు అక్కడ లేరు, దేర్ నేమ్స్ వేర్ డిలీటెడ్ ఆఫ్టర్ గివింగ్ నోటీసెస్. 7 డేస్ నోటీస్ ఇస్తాం. కొంతమంది ఆ 7 డే పీరియడ్లో కూడా అపియర్ చేయలేకపోయారు మా బిఎల్ఎస్ ముందు, లేకపోతే ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ సబ్మిట్ చేయలేకపోయారు. ఆ కండిషన్స్ కింద ఈసీఆర్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మేము పేర్లు తీసాము. 2015 జనవరి లిస్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2,84,00,000 మంది ఉన్నారు ఓటర్స్. తర్వాత 2016లో 2,60,00,000 అంటే 24,000 మందికి పేర్లు డిలీట్ అయినాయి. 24 లక్షల మంది అంటే 24 లక్షల మందికి పేరు డిలీట్ అయింది. ఆ తర్వాత 2016 నుండి మళ్ళా 2017లో ఎక్సర్సైజ్ జరిగింది. 2017లో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత 18లో జరిగింది. 18లో 3 సార్లు రివిజన్స్ అయినాయి. ఒకటి డ్రాఫ్ట్ రూల్ పబ్లిష్ చేసాము, జూలై ఆగస్ట్లో ఎక్సర్సైజ్ కండక్ట్ చేసి ఇదే విధంగా వైడ్ స్ప్రెడ్ క్యాంపెయిన్ కండక్ట్ చేసి మేము 1 సెప్టెంబర్ 2018కి ఒక జాబితా పబ్లిష్ చేశాము. దాని మీద ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. చాలామంది పార్టీలు వాళ్ళు వచ్చి ఈసారి చాలా చక్కగా చాలామందికి ఇంక్లూడ్ చేశారు. రేషనలైజేషన్ ఎక్సర్సైజ్ కూడా చక్కగా జరిగింది. అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో 1400 కంటే ఎక్కువ ఉండకూడదు, ఆ ఉద్దేశంతో రేషనలైజేషన్ జరిగింది. బికాస్ వీవీప్యాట్లో 1400 కంటే ఎక్కువ ఓటర్ స్లిప్స్ అకామిడేట్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. తర్వాత మళ్ళా ఇదే ఎక్సర్సైజ్ 10 సెప్టెంబర్కి మేము స్టార్ట్ చేశాము. 25 సెప్టెంబర్ వరకు 15 రోజు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ ఫైల్స్ చేయడానికి టైం ఇచ్చాము. దాంట్లో ఇంచుమించు 33,50,000 వరకు మాకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఈ అన్ని క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ వెరిఫై చేసి తర్వాత కంటిన్యూస్ అప్డేషన్ టేకప్ చేశాము. 9 నవంబర్ వరకు అప్డేషన్ కంటిన్యూస్ అప్డేషన్కి పర్మిషన్ ఇచ్చాము. ఈ పీరియడ్లో ఇంచుమించు మళ్ళీ 20 లక్షల మంది యాడ్ కూడా అయ్యారు. ఈ దీంతో పాటు మీరు డిలీషన్స్ కలిపితే ఇంచుమించు కొత్త పేర్లు మా దగ్గర మా జాబితాలో 20 లక్షల, 25 లక్షల వరకు, 26 లక్షల వరకు వచ్చినాయి. అయితే ఎన్నోసారి ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎక్సర్సైజ్లో కొంతమంది మిస్ చేసేస్తారు. అందుకనే మళ్ళీ నేను కోరుతున్నాను, మళ్ళీ అందరికీ తెలియచేస్తున్నాను, ఈ జాబితా గురించి మేము ఎక్సర్సైజ్ అంటే డిసెంబర్ నెలలో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము, ఫిబ్రవరి నెలలో కంప్లీట్ చేస్తాము. అందరూ వచ్చి దయచేసి ఎన్రోల్ చేయండి. పర్ఫెక్ట్గా ఎలక్టరల్ రోల్స్ అయితే పర్ఫెక్ట్గా ఎలక్షన్స్ జరుగుతున్నది. దయచేసి మీరు కూడా దీనికి బాధ్యత షేర్ చేయండి. జీ అంటే జ్వాలగుట్ట కేసులో డిఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2016 లిస్టులో
వారి పేరు డిలీట్ అయింది. 2016 నుండి కంటిన్యూస్గా డిలీషన్ కింద వస్తున్నది. ఇప్పుడు వరకు ఈ రోజు ఎన్నికల లేకంటే కంప్లీట్ చేశాము, ఫుల్ రిపోర్ట్ రాలేదు, పరిశీలించి చూస్తాము. కానీ 3-4 డేస్ ముందు లిస్ట్ చెక్ చేసిన వాళ్ళకి కూడా మిస్ అవ్వచ్చు. ఎందుకు చెప్తాను, జనరల్గా ఫైనల్ పబ్లికేషన్ ఈ రాష్ట్రంలో మనము 10-9 నవంబర్కి చేశాము. 10-9 నవంబర్ తర్వాత ఓటర్షిప్ డిస్ట్రిబ్యూషన్కి బిఎల్ఓస్ వెళ్లారు. ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు చూస్తారు. మళ్ళీ ఈ మధ్యలో కూడా 19th తర్వాత కూడా కొంతమంది పర్మనెంట్గా షిఫ్ట్ అవుతారు, కొంతమంది అక్కడ దొరకరు, లేకపోతే నేబర్స్ కంప్లైంట్ చేస్తారు పర్మనెంట్ షిఫ్ట్ అయిపోయారు. ఇలాంటి కేసెస్లో మళ్ళీ ఏఎస్డీ ప్రిపేర్ చేస్తాము, అబ్సెంటీ, షిఫ్టెడ్ అండ్ డెడ్ ఆర్ డిలీటెడ్ డూప్లికేట్ కేసెస్. ఇలాంటి కేసెస్ చూసుకొని కొన్ని పేర్లు కట్ చేస్తారు. పెద్ద ఎక్సర్సైజ్ ఉంది, చాలామంది ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. సాధ్యం ఉన్న వరకు అందరూ కష్టపడి పనిచేశారు. నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం చాలా వరకు అయితే ఇది సక్సెస్ఫుల్గా జరిగింది. కానీ దీంట్లో అన్లెస్ సిటిజన్స్ కూడా జాగ్రత్తగా, అంటే ఇది రెస్పాన్సిబిలిటీ సీరియస్గా తీసుకోకుండా 7th ఎలక్షన్స్కి డైరెక్ట్గా వస్తే దీస్ మిస్టేక్స్ ఆర్ లైక్లీ టు హ్యాపెన్. Except the person who has cash is seized. They are the ones who don't forget it so easily. What we do, general ga, e cash seizure aina tarvata, memo local SHO dagra pettam, dabbu. Cash seizure meeku telusu, 50,000 kante ekkuva dabbu cash roopamlo. Without documentation or without correct proof of ekkada nundi meeru draw chesaru, ఏ పర్పసెస్కి క్యారీ చేస్తున్నారు, దాని గురించి కరెక్ట్ మీ దగ్గర డాక్యుమెంటేషన్ లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఉండకపోతే, మేము సస్పిషన్ కింద దీనికి మిస్యూజ్ పాసిబుల్ ఉంది, ఎన్నికలలో మళ్ళీ డబ్బు పంచుతారు, డబ్బు పంపిణీ జరుగుతూనే ఉన్నది, అందరూ చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు, కాబట్టి అది సీజ్ చేసి ఎస్హెచ్ఓ దగ్గర పెడతాం. మళ్ళీ 7 డేస్ లోపల కన్సర్న్డ్ పర్సన్ ఒక అపీల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర చేయవచ్చు. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ ఉంటుంది, దాంట్లో ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్, ఎక్స్టర్నల్ ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్స్ వస్తారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా పరిశీలించిస్తారు. అయితే 7 డేస్ లోపల మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఆ డబ్బు డిఈఓ డైరెక్షన్ కింద ఎస్హెచ్ఓ రిసీట్ తీసుకొని తిరిగి ఇచ్చేస్తారు. ఇఫ్ నో సఫిషియంట్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ డాక్యుమెంటేషన్ ఇస్ సబ్మిటెడ్, తర్వాత ఈ మనీకి మేము ఐటీ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తాము. దే విల్ క్యారీ అవుట్ డ్యూ ఇన్వెస్టిగేషన్స్. ఇప్పుడే ఇది ఎన్నికల కంప్లీట్ అయింది. నేను మీకు 1 వీక్ లోపల 147 crores ఇంచుమించు సీజర్స్కి, అంటే లికర్ సీజర్స్, క్యాష్ కాంట్రాబ్యాండ్ గుడ్ సీజర్స్ కాదు, బట్ కానీ అట్లీస్ట్ క్యాష్ సీజర్స్ వరకు దాదాపు 135 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. దాని గురించి ఐ విల్ గివ్ డీటెయిల్స్కి ఎంత డబ్బు రిటర్న్ అయింది, ఎంత డబ్బు ఐటీ డిపార్ట్మెంట్ ఉంది. ఐటీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్స్తో పాటు మనీ ట్రైల్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ క్యాష్ ఈ పర్సన్కి అకౌంట్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుండి డ్రా చేశారు, ఏ పర్పసెస్ కోసం, పొలిటికల్ ట్రైల్స్ ఉందా లేదా, ఇవన్నీ పరిశీలించిస్తారు. చివరికి ఇఫ్ ఇట్ ఈస్ నథింగ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇట్ ఈస్ అన్డిక్లేర్డ్ అమౌంట్, దెన్ దాని మీద పెనాల్టీస్ అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం వేసుకొని రిటర్న్ చేస్తారు. దాట్ ఈస్ ది యూజువల్ ప్రొసీజర్. వాట్ వీ విల్ డూ, ఈ మ్యాటర్ చాలాసారి మీరు అడుగుతున్నారు మన రాష్ట్రంలో ఈసారి అంటే రికార్డ్ మాత్రలో క్యాష్ కూడా సీజ్ అయింది కాబట్టి, ఐ విల్ గివ్ యూ అన్ అప్డేట్ 7-10 డేస్ లేటర్. ఎక్స్పెండిచర్ లిమిట్స్ అయితే ఇప్పుడు వరకు మాకు ఫైనల్ రిపోర్ట్స్ రాదు. రూల్స్ ప్రకారం విదిన్ 30 డేస్ ఆఫ్ ది కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్స్, అంటే ఈ రోజు నుండి 30 డేస్ లోపల క్యాండిడేట్ ప్రతి అభ్యర్థి మా దగ్గర వచ్చి మొత్తం లెక్కలు సబ్మిట్ చేస్తారు, ఎక్స్పెండిచర్ సబ్మిట్ చేస్తారు.
the final figures of expenditure will be decided after the submission of their expenditure details. Sir. అవునండి. లేదు, ఎస్ఎంఎస్ లో కాదు, నోటీస్ ఇక్కడ ఫిజికల్ వేలోనే అంటే ఇక్కడ మీరు దయచేసి గమనించండి. సి, అక్కడ మీరు లేరు, అందుకనే మీకు డౌట్ వస్తుంది, మీ మీద డౌట్ వస్తుంది మీరు అక్కడ రెసిడెంట్ ఉన్నారా లేరా. అయితే నోటీస్ పబ్లికేషన్కి జనరల్ గా మీ చుట్టుపక్క ఉన్న వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, లేకపోతే మీ డోర్ మీద ఫిక్సేషన్కి రూల్స్ అవి అని ఉన్నాయి. అయితే టెక్నాలజీ గురించి మీరు అడిగారు, జీపీఎస్ అవి అని మాకు అవైలబుల్ ఉన్నాయి, బట్ ప్రతి డోర్కి విజిట్ చేస్తున్నారా లేదా ఇది కొంచెం కష్టం. అంటే యాక్చువల్గా ఏరియా మేము జియో ట్యాగింగ్ చేసి ఏ ఏరియాలో మూవ్ చేస్తున్నట్లు ట్రాక్ పెట్టుకోవచ్చు. ఈసారి అయితే వాడలేదు. మేబీ మీరు సజెషన్, మీ సజెషన్ ప్రకారం మేము కూడా ఈసారి టెక్నాలజీ కూడా ఉపయోగిస్తాం. బహుశా దట్ మే బీ అ సొల్యూషన్. కానీ వన్ మోర్ థింగ్ ఇస్, జనరల్గా బిఎల్ఓస్ మీద చాలా అనుమానం ఉంటుంది. అంటే జనరల్గా బిఎల్ఓస్ డిప్లాయ్మెంట్ అంటే టెంపరీ బేసిస్లో మన దగ్గర వచ్చి పని చేస్తారు, ఒక ఆనరేరియం రూపంలో మేము అంటే రిమ్యునరేషన్ ఇస్తాము, దెర్ ఇస్ నో ఫిక్స్ సాలరీ, మా స్టాఫ్ దే ఆర్ నాట్ అవర్, ఎథికల సంఘంకి ఈసీఐ కంట్రోల్లో ఫుల్గా పర్మనెంట్గా లేరు. బట్ ఐ కెన్ అష్యూర్ యూ, అంటే ఈ 33.5 lakh క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్కి అంటే 2 months పీరియడ్లో ప్రాసెస్ చేయాలి అంటే ఐ కెనాట్ సే, నేను అంటే నిజంగా నేను చెప్పలేను దట్ బిఎల్ఓస్ హ్యావ్ నాట్ వర్క్. 33,000 బిఎల్ఓస్ ఉన్నారు. బిఎల్ఓస్తో పాటు అంటే బిఎల్ఓ సూపర్వైజర్స్ కలిపితే 33,000 కంటే ఎక్కువ మంది పని చేస్తున్నారు. దాంట్లో కొంతమంది అంటే సిన్సియర్గా చేయలేదు అట్లా డెఫినెట్గా ఉండవచ్చు, బట్ మోస్ట్లీ ది ఎక్సర్సైజ్ హ్యాస్ బీన్ వెరీ సాటిస్ఫాక్టరీ. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ దేర్ నేమ్స్ హ్యావింగ్ బీన్ ఇన్క్లూడెడ్. I have also got many congratulatory messages. Sir, maaku ippudu varaku ante epic card ledu, ee sari modati sari vachindi, ee sari maaku modati sari voter slip cherindi. So there is a lot of positive feedback. General ga tendency em untundi, one wrong thing will be highlighted, the person aggrieved party aithe velli maaku itla jarigindi, maaku anyam jarigindi antaru. Hundreds of people who have got the reports bite ki vachi ante maaku vachindi chepparu. So I think there is a need, I appeal to the media, press as well as electronic media, I submit to them that it is not that nothing was done, a lot was done. And yes, some more needs to be done. God's grace tho maaku ippudu oka opportunity undi, we will again try to see that. And pratyekanga Hyderabad city undi, ikkada house numbering ki samasyalu unnai, andukane జాయింట్ సిఇఓ గారు ఉన్నారు మా దగ్గర, ఐటీ అండ్ ఎలక్టరల్ రోల్స్ చూస్తున్నారు వారు. షీఈ్ ఆల్సో అడిషనల్ కమిషనర్ జనరల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ జిహెచ్ఎంసి. అయితే వీ హ్యావ్ ఆల్రెడీ సాట్ ఇన్ అ మీటింగ్ ఈ రోజు కూడా, అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీకి తీసుకొని ఒక పిఎస్కి ప్రత్యేకంగా యాక్చువల్గా ఈ ఎక్సర్సైజ్ స్టడీ చేస్తాను, నేను పర్సనల్గా కూడా చూస్తున్నాను. ఎక్సర్సైజ్ మేము మొదలు పెడతాము 26 డిసెంబర్ నుండి, అప్పుడు వరకు ఒక స్ట్రాటజీ వారిగా వర్కౌట్ చేస్తాము, హౌ బెస్ట్ టు అడ్రస్ దిస్ ఇక్కడ. కానీ మరీ నేను ఒకసారి మళ్ళీ కోరుతున్నాను, హౌ ఎవర్ అంటే గవర్నమెంట్ మెషినరీకి ఫుల్ రీచ్ ఉండదు, ఇట్ ఈస్ డిఫికల్ట్. అంత క్యాంపెయినింగ్ చేసిన తర్వాత మన ఓటింగ్ శాతం 50% కంటే కొద్దిగా తక్కువే వచ్చింది. సో ఓటర్స్తో, ప్రత్యేకంగా అర్బన్ ఓటర్స్తో కూడా మళ్ళీ నేను అప్పీల్ చేస్తాను, ఇంతకుముందు చాలాసారి చేశాను మళ్ళీ ఒకసారి చేస్తున్నాను, దయచేసి ఇప్పుడు మీ బాధ్యత మీరు అర్థం చేసుకోండి. మీ హక్కుతో పాటు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది, రెండు ఉన్నాయి. ఒకటి ఎన్రోల్ చేయండి, రెండు దయచేసి ఎన్నికలు వచ్చినప్పుడు వెళ్ళి ఓట్ చేయండి. సాదిక్ గారు, ఓకే.
చెప్తాను, ఈవీఎం ట్యాంపరింగ్స్ కి 0% ఛాన్సెస్ ఉన్నాయి. జీరో మీన్స్ అబ్సల్యూట్ జీరో. ఇమీడియట్ గా పోల్డ్ ఈవీఎంస్ కి, అన్పోల్డ్ ఈవీఎంస్ కి మేము చాలా అంటే ప్రికాషన్స్ తో స్ట్రాంగ్ రూమ్స్ లో పెట్టాము. దీని గురించి ఈసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయినాయి. 100% అంటే నాట్ ఈవెన్ 1 deviation వాజ్ నోటెడ్. తర్వాత ట్రాన్స్పరెన్సీ కోసం కొన్ని పార్టీలు మా దగ్గర వచ్చి దే హ్యావ్ రిక్వెస్టెడ్ సార్ మేము వాచ్ పెట్టవచ్చా, అంటే మాకు డౌట్ ఉంది మీరు ఇట్లా జరగవచ్చు, అది కూడా పర్మిషన్ ఇచ్చాము. అందుకని ఈవీఎం ట్యాంపరింగ్ సాధ్యం కాదు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కి లోపల వెళ్లే ముందు ప్రతి పొలిటికల్ పార్టీకి అక్కడ లోకల్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కి 24 hours ముందు మేము రిటర్న్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము, రిటర్న్ ఇంటిమేషన్ ఇస్తాం. స్ట్రాంగ్ రూమ్ కి ఒక సింగిల్ ఎంట్రీ ఉంటుంది. ఆ సింగిల్ ఎంట్రీ 24/7 మేము 24/7 సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంటాం. స్ట్రాంగ్ రూమ్స్ కి 2 quadrants పోల్డ్ అండ్ అన్పోల్డ్ ఈవీఎం స్టోరేజ్ దగ్గర మేము 2 lines ఆఫ్ పోలీస్ పర్సనల్ పెడతాం. ఒక రింగ్ అయితే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కి ఉంటుంది, వాళ్ళు బయట నుండి వచ్చారు ఇక్కడ లోకల్ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవరు, ఆ విధంగా అంటే ఆ ఉద్దేశంతో ఒక ఇన్నర్ రింగ్ అయితే సిపిఎఫ్ కి పెడుతున్నాం. తర్వాత ఔటర్ రింగ్ లోకల్ పోలీస్ కి, అక్కడ శాంతి భద్రత కూడా జరగకూడదు, ఎక్కడైనా అంటే అటాక్స్ కి ఛాన్సెస్ ఉండకూడదు, అందుకనే ఈ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. దాంతోపాటు ఈసారి నేను చెప్పాను అంటే పొలిటికల్ పార్టీస్ రిక్వెస్ట్ మీద అది కూడా వాళ్ళు చేయవచ్చు ఎట్లాగా. తర్వాత ప్రాక్టికల్ గా క్లియర్ గా నేను చెప్పాను అండ్ దే హ్యావ్ హెల్డ్ ఇట్ ఆల్సో. చాలా చోట్ల నాకు రిపోర్ట్ వచ్చినాయి. అండ్ దెన్ అండర్ స్ట్రాంగెస్ట్ గైడెన్స్ అండ్ సూపర్విజన్ ఈ ఈవీఎంస్ మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ కి అంటే స్ట్రాంగ్ రూమ్ ని బయటకు తీసుకొచ్చి కౌంటింగ్ టేబుల్స్ కి తీసుకొస్తాం, మళ్ళా లోపల పెడతాం. ఎక్కడో కూడా టాలీయింగ్ లో పొరపాట్లు జరగలేదు. కొన్ని చోట అంటే హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయి. 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటి, మాక్ పోల్ చేసిన తర్వాత ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇస్ రిక్వెస్టెడ్ టు ప్రెస్ ద సిఆర్సీ బటన్. అంటే మాక్ పోల్ కి క్లోజ్ చేస్తున్నాము, రిపోర్ట్ చేస్తున్నాము, తర్వాత క్లియర్ చేస్తున్నాము. క్లియర్ క్లోజ్ రిపోర్ట్ క్లియర్ ఈ బటన్ కొడితే అక్కడ మాక్ పోలింగ్ లో ఇచ్చిన ఓట్లు వెళ్ళిపోతాయి. అంటే ఇట్ విల్ బి కౌంటెడ్, మాక్ పోల్ కంప్లీట్ చేస్తాం పోలింగ్ ఏజెంట్ సమక్షం, తర్వాత ఇట్ విల్ బి క్లియర్డ్ ఆల్సో. సమ్ ప్లేసెస్ మాక్ పోల్ జరిగింది, ఈ బటన్స్ క్లోజ్ చేయలేదు. దాంట్లో మీకు తెలుసు ఒక మాక్ పోల్ కి స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది. ప్రతి అభ్యర్థికి ప్రతి పేరుకి అక్కడ అంటే ఒక నంబర్ ఆఫ్ ఓట్స్ వేస్తారు, దాట్ లెక్క మా దగ్గర ఉంటుంది, అంతే ఓట్ వేశారు. తర్వాత మాక్ పోల్ తర్వాత వీవీప్యాట్ స్లిప్స్ అక్కడ క్లియర్ అయినాయి. ఒకటే తప్పు జరిగింది, అంటే సిఆర్సీ బటన్ కొట్టలేదు, అందుకనే మాక్ పోల్. సో ఈవీఎం లెక్కలో అంతవరకు వీవీప్యాట్ లెక్కతో తేడా వస్తుంది. అలాంటి ఇన్సిడెంట్స్ మన రాష్ట్రంలో అంటే 33,814 పోలింగ్ స్టేషన్స్ చూస్తే 92 పోలింగ్ స్టేషన్స్ లో అట్లా జరిగింది. దీంట్లో ఇంకొకటి అంటే 2-3 ప్లేసెస్ లో ఈ కేసెస్ తో పాటు పోల్ కి ఎండింగ్ అయినప్పుడు 2 places లో రిపోర్ట్ అయింది నాకు కరెక్ట్ గా క్లోజర్ బటన్ కొడతారు. క్లోజ్డ్ పోల్స్ క్లోజ్డ్ అయింది. క్లోజర్ బటన్ చేస్తే అంటే ఓట్ రికార్డ్ అయిపోతుంది, తర్వాత మీరు దాంట్లో ఓటింగ్ చేయలేకపోతారు. దట్ ఈస్ మెషిన్ ఇస్ షట్ డౌన్, ఫర్దర్ ఓటింగ్ పర్మిటెడ్ లేదు. ఆ బ్యాలెట్ పేపర్ మీద మీరు ఓట్స్ యూ కెనాట్ కాస్ట్. అయితే 1-2 ఇన్సిడెంట్స్ లో క్లోజర్ బటన్ కొట్టలేదు. క్లోజర్ బటన్ కొట్టకుండా ఈవీఎంస్ అంటే కౌంటింగ్ టేబుల్ కి వచ్చినప్పుడు రిజల్ట్ బటన్ కొడతారు. కౌంటింగ్ ఏజెంట్ క్లోజర్ బటన్ టచ్ చేయరు, రిజల్ట్ బటన్ కొడతారు. రిజల్ట్ బటన్ మీకు తెలుసు, మీ ముందు కూడా మాక్ పోలింగ్ అవన్నీ నేను ఏర్పాటు చేశాము. దెన్ 1 by 1 సీరియల్ నంబర్ వరకు ఎన్ని ఓట్స్ ఉన్నాయి, సీరియల్ నంబర్ 2 కి ఎన్ని ఉన్నాయి, ఆ విధంగా వరుసగా మెషిన్ డిస్ప్లేలో వస్తుంది. కౌంటింగ్ టేబుల్కి వచ్చిన తర్వాత రిపోర్టింగ్ బటన్ కొడితే ఈ నంబర్స్ రాలేదు. అప్పుడు నార్మల్గా ఒక డౌట్ వస్తుంది, మెషిన్ ఇస్ ఫాల్టీ.
సో బిఎల్ ఇంజనీర్స్ వేర్ అవైలబుల్. ఈ మెషిన్స్కి మొత్తం చెక్ చేశారు, ఏమైనా టెక్నికల్ ఎర్రర్ వచ్చిందా, సాంకేతిక ఎర్రర్ ఉందా, వాళ్ళు సర్టిఫై చేశారు ఈ మెషిన్స్లో కూడా సాంకేతిక ఎర్రర్స్ లేవు. దెన్ యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఈ మెషిన్స్ అయితే మేము రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్కి తీసుకొస్తాము, ఆబ్జర్వర్ అక్కడే ప్రజెంట్ ఉంటారు. ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి అసాధ్యం ఉన్న వరకు కండక్టింగ్ అయిన, లేకపోతే వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్కి మేము తీసుకువస్తాము కౌంటింగ్ టేబుల్కి. వాళ్ళు ముందు క్లోజర్ బటన్ కొడతాం, క్లోజర్ బటన్ కొడితే దాని మీద ఒక నంబర్ వస్తుంది, సో మెనీ ఓట్స్ ఆర్ కాస్ట్ 1293 784, ఏదో ఒక నంబర్ వస్తుంది. ఇవి అన్ని ఈ నంబర్ మేము 17C ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఒక 17C రిపోర్ట్ ఇస్తారు. మీరు అందరూ ఐ హోప్ యు హావ్ గాన్ అండ్ ఓటెడ్, మీకు తెలుసు అక్కడ సంతకంతో పాటు ఒక లిస్ట్ మెయింటైన్ అవుతుంది, మార్క్డ్ కాపీ మీద మీ సంతకం తీసుకుంటారు, అండ్ దట్ రికార్డ్ ఇస్ దేర్ విత్ సిగ్నేచర్స్ ఆర్ థంబ్ ఇంప్రెషన్స్. ఆ బేసిస్ మీద ఇక్కడ ఎన్ని ఓట్స్ కాస్ట్ అయినాయి అంటే ఉంటుంది. సో ద ఆర్ఓ అండ్ ది అబ్జర్వర్ విల్ వెరిఫై. ఇఫ్ ది క్లోజర్ బటన్ కొట్టిన తర్వాత 17C ట్యాలీ అయితే మేము కౌంటింగ్ ఫార్వర్డ్ టేకప్ చేస్తాం, దాంట్లో తేడా అయితే మేము రీపోలింగ్కి వెళ్తాం, బికాస్ దెన్ సమ్ అదర్ ఓట్స్ మే హ్యావ్ బిన్ కాస్ట్. ఇన్ నో కేస్ ఇంచుమించు 44,000 సియూస్ అవి అని లెక్క మీకు ఇంతకు ముందు ఇచ్చామని, నో సింగల్ కేస్ ఎక్కడో కూడా 17C అండ్ నంబర్ ఆఫ్ కాస్ట్ ఓట్లో తేడా రాలేదు. హ్యాండ్ రిటర్న్ సంతకంతో పాటు ఉన్న లిస్ట్తో కంపేర్ చేస్తే సేమ్ నంబర్ వచ్చింది. మరి ఇంకొక ప్రాబ్లం వచ్చింది, సంబడి ఆస్క్ మీ అంటే కాంగ్రెస్ పార్టీ వీవీప్యాట్ కౌంటింగ్ గురించి చెప్పారు. మొత్తం 100కి 100% వీవీప్యాట్ కౌంటింగ్ అయితే మంది మనము బ్యాలెట్ పేపర్ ఈరాకి వెళ్ళిపోతాం, కౌంటింగ్లో చాలా టైం పడుతుంది, మళ్ళా అక్కడ హ్యూమన్ ఎర్రర్స్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే మేము 100% వీవీప్యాట్ కౌంటింగ్ టేకప్ చేయలేదు. రిక్వెస్ట్ వచ్చింది, ఈసీఐతో కూడా మాట్లాడాము, అట్లా ప్రొవిజన్స్ లేదు. ఇన్ సమ్ ప్లేసెస్ మార్జిన్స్ చాలా క్లోజ్గా అయితే కంటెస్టింగ్ క్యాండిడేట్ డిమాండ్ మీద ది అబ్జర్వర్ హ్యాస్ టేకెన్ ఎ డిసిషన్ ర్యాండమ్ బేసిస్లో 5-10 వీవీప్యాట్స్ తీసుకొని వెరిఫికేషన్ చేశారు. అది కూడా జరిగింది, ఐ థింక్ ఇన్ అబౌట్ మేబీ ద లాస్ట్లో నేను నిన్న రాత్రి వచ్చి చెప్పాను, 7 constituency 8 constituency ఇంకా పెండింగ్ ఉన్నాయి, అక్కడ దీని వలన అంటే వీవీప్యాట్ వెరిఫికేషన్ వలన లేట్ అయింది, ఇంకా కొన్ని చోట అప్పుడు వరకు కంప్లీట్ అయిపోయింది. అంటే అనుకుంటున్నాను మేబీ 15 places 20 places అట్లా ఉండవచ్చు. ఈ వెరిఫికేషన్లో కూడా ఎక్కడో కూడా కాస్ట్ ఓట్లు ఈ దాంట్లో వీవీప్యాట్లో తేడా రాలేదు. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. అయ్యా నేను థ్యాంక్స్ చెప్తాను తర్వాత, మీరు క్వశ్చన్స్ కొడుతున్నారు. అచ్చా లాస్ట్ క్వశ్చన్ చెప్పండి, యువర్ క్వశ్చన్ విల్ బి లెటెడ్. అక్కడ వీ హ్యావ్ టేకెన్ ద వీవీప్యాట్ కౌంటింగ్, సిఆర్సీ బటన్ కొట్టలేదు కాబట్టి ఎక్స్ట్రా ఓట్స్ ఉన్నాయి. అండ్ దెన్ అగైన్ ది నంబర్ ఆఫ్ మాక్ పోల్ ఓట్స్ ఇస్ నోన్ టు అస్, ఈచ్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వేసామో ఇట్ ఇస్ 50 per candidate వెన్ ది ఫస్ట్ టైం ది వీవీప్యాట్ అంటే సియూ ఇస్ పుట్ దేర్ ఫస్ట్ మాక్ పోల్లో మీకు తెలుసు. సో దాట్ నంబర్ వేర్ సబ్ట్రాక్టెడ్, ఇట్ వాజ్ 100% టాలీడ్. ఇవి అన్ని యాక్చువల్గా అబ్జర్వర్ సమక్షం జరుగుతుంది, ఆయన కూడా పరిశీలించిస్తారు, మన ఆరోస్ కూడా అక్కడ మానిటర్ చేస్తారు ఇలాంటి ఓట్స్కి. దాట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్. కాదండి, ద అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. దానికి ఆల్ పోలింగ్ స్టేషన్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో 200, 300, 400, 500 కూడా ఉన్నాయి మా దగ్గర. సో ఆ పోలింగ్ స్టేషన్ నంబర్స్ 413 అయితే 1, 2, 3, 4, 413 వరకు చిట్లు రాస్తారు, అది ఎట్లా క్రంపల్ చేసి ఒక బాక్స్లో పెడతారు. ది అబ్జర్వర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ది కౌంటింగ్ ఏజెంట్స్ ఒక నంబర్ పికప్ చేస్తారు. ది ర్యాండమ్ బేసిస్లో అందరికీ కొద్దిగా అంటే ట్రాన్స్పరెన్సీ నమ్మకం పెంచడానే ఉద్దేశంతో, పారదర్శకత పెంచడానికి ఉద్దేశంతో ఒక వీవీప్యాట్కి మేము ఈసారి వాడాము, ఇదే గైడ్ లైన్స్ ఉన్నాయి.
దీనికి టూ పార్ట్స్ ఉన్నాయి. యాజ్ ఫార్ యాజ్ ది ఎలక్షన్ కమిషన్ ఇస్ కన్సర్న్డ్, అవర్ జాబ్ ఇస్ టు అబ్టెయిన్ ది ఫార్మ్ 26 ఫ్రమ్ ద క్యాండిడేట్. దట్ హ్యాస్ బీన్ డన్. అండ్ ఆల్సో ఏదో కాలమ్స్ అంటే బ్లాంక్ ఉంటే ఆర్ఓ విల్ డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది క్యాండిడేట్. అంటే స్క్రూటినీ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు ఆ క్యాండిడేట్కి పాయింట్అవుట్ చేస్తారు, మీ ఫామ్ 26లో ఈ కాలమ్స్ బ్లాంక్గా ఉన్నాయి. దాని తర్వాత ద రోల్ ఆఫ్ ది కమిషన్ ఇస్ ఓవర్, అట్లీస్ట్ యాజ్ ఫార్ యాజ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇస్ కన్సర్న్. ఇది ఒక అఫిడేవిట్ ఉంది. ఇది ఒక సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం క్యాండిడేట్స్ మీద అంటే రెస్పాన్సిబిలిటీ ఉంది ఒక అఫిడేవిట్ సబ్మిట్ చేయడానికి. అందుకనే వీ స్టాప్ దేర్. ఎన్నికల ప్రక్రియ సమాప్త అయిన తర్వాత 30 డేస్ తర్వాత మన ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్తో పాటు ఈ అఫిడేవిట్కి 3 సార్లు పబ్లిష్ చేశారు, దానికి కూడా ఒక అఫిడేవిట్ ఇస్తారు. ఇది ఫామ్ C4లో అభ్యర్థి ఇస్తారు. అదేవిధంగా ఫామ్ C5లో పొలిటికల్ పార్టీస్ టోటల్గా స్టేట్లో ఎంతమంది ప్రాసెస్ ఫాలో చేశారు ఇస్తారు ప్రూఫ్తో పాటు. ఈ డాక్యుమెంట్స్ మా కస్టడీలో ఉంటుంది. ఎప్పుడైనా ఎవరికి అనుమానం వస్తే ఇది కరెక్ట్గా ఇవ్వలేదు, ఫాల్స్ డిక్లరేషన్స్ ఇచ్చారు, లేకపోతే సబ్మిట్ చేయలేదు, ఎలక్షన్ పిటిషన్స్ కూడా ఫైల్ చేయవచ్చు. విత్ ఈ ఎలెక్టెడ్ క్యాండిడేట్ మే ఆల్సో బి డీబార్డ్ ఫ్రమ్ హోల్డింగ్ ది హౌస్ పొజిషన్ ఇన్ ది ఎలెక్టెడ్ లెజిస్లేచర్. అవును, ఇన్ ప్రాసెస్ ఉంది. నేను దానికి షెడ్యూల్ సెపరేట్గా మీకు ప్రెస్ రిలీజ్ ద్వారా ఇస్తానండి. సిఇఓ వన్ మ్యాన్ షోన్ అస్సలు కాదు. ఓ మై గాడ్, అంటే మీకు ఈ అనుమానం ఎట్లా వచ్చింది అంటే నేను ఇది లే సార్ నేను ఒప్పుకోను. రికార్డ్ శాతం జరిగింది, మీ సమక్షం జరిగింది, మీరు చూశారు. లేదండి, రిమోట్ ఏరియాస్లో సార్ ఎక్కువ ఉంది. హైదరాబాద్ నాట్ ఇన్ హైదరాబాద్ మీరు అంటున్నారు, నాకు ఇన్ హైదరాబాదే కొద్దిగా ఓటింగ్ తక్కువ జరిగింది. ఎట్లా సార్? నేను లెఫ్ట్ వింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి మీకు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తాను. రికార్డ్ ఓటింగ్ అక్కడ జరిగింది. తాండాలో ఒక చోట ఆసిఫాబాద్ ఎల్డబ్ల్యూఈ ఎఫెక్టెడ్ ఏరియా ఉంది, అక్కడ 9:30 వరకు ఎలక్షన్స్ జరిగింది. అంతమంది యాక్చువల్గా బయట క్యూలో ఉన్నారు. ఇది జరిగింది, రికార్డ్ ఓటింగ్ జరిగింది. 90% పైన కొన్ని చోట ఓటింగ్ జరిగింది రిమోట్ ఏరియాస్లో. రిమోట్ ఏరియాస్తో నాకు ఏమీ కంప్లైంట్స్ లేవు. ఈ నాన్ రిమోట్ అర్బన్ హైదరాబాద్ దయచేసి ఏం చేయాలి మీరు కూడా ఆలోచించండి, సజెషన్స్ ఇవ్వండి. అయితే ఎట్లా పెంచాలి? ఏం సార్? లేదండి, ఇది నా చేతిలో లేదు. ఒక డిసిప్లిన్ చూడండి, అంటే ఇక్కడ ఒక టైమ్లీగా ఎలక్షన్స్ కంప్లీట్ చేయడానికి బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. మేము 5:00 వరకు రిపోర్టింగ్కి టైం ఇస్తున్నాం. మీరు క్యూలో అయితే మీకు పర్మిషన్ 10 అయినా 11 అయినా కూడా ఇస్తాం. దట్ ఈస్ ది బెస్ట్ వీకెండ్. ఇచ్చేస్తాం, వీ విల్ గివ్ యూ నంబర్ ఆఫ్ ఓటర్స్. మేల్ ఫీమేల్ ఓటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, పర్సంటేజ్లో ఉంది. యాక్చువల్గా ఇది ఈసీఐ డాష్బోర్డ్లో ఉంటుంది. ఈసీఐ డాష్బోర్డ్లో పర్సంటేజ్ చూపిస్తున్నారు. టోటల్ పోల్డ్ అయిన ఓట్స్ కూడా మీకు ఇప్పుడే ఇస్తాం. అంటే వాట్సాప్లో మీకు మీ గ్రూప్కి మేము అంటే ఈ నంబర్స్ అయితే యాక్చువల్గా ఆ నంబర్స్ మీదే మేము పై చాట్లో చిన్న అంటే 110-9కి అంటే ఎక్కడ యాక్చువల్గా మేల్ ఓటర్స్ ఎంతమంది, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది, థర్డ్ జెండర్కి ఎంతమంది, టోటల్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి శాతం, ఇది క్యాల్కులేట్ చేసి మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నిన్న ఈసీఐకి పంపించాను, దయచేసి మీరు ఇవ్వచ్చు కన్సాలిడేట్.
నేను ఇప్పుడే అంటే ఆ ఎక్సర్సైజ్ టేకప్ చేస్తాను. మా దగ్గర ఒక వింగ్ ఉంది, ఈ అఫిడేవిట్స్ అండ్ లా అండ్ ఆర్డర్ చూస్తున్నారు, వాళ్ళకి చెప్పి ఎక్కడైనా సరిగా స్కాన్ కాలేదు మేము తీసుకొని పెట్టేస్తాం. ఏది సార్? నంబర్ ఆఫ్ ఓట్స్ ఆర్ దేర్? నో నో, హీ వాంట్స్ కాన్స్టిట్యువెన్సీ వైజ్. టోటల్ స్టేట్కి కావాలా అయితే ఎప్పుడు ఇవ్వచ్చు. మీకు టోటల్ స్టేట్కి కావాలా లేకపోతే కాన్స్టిట్యువెన్సీ వైజ్ కావాలా? అదే అదే, అందుకనే దే వాంట్ ద కాన్స్టిట్యువెన్సీ వైజ్. ఇది రికార్డులో ఉంటుంది, ఇది బుక్లెట్ లాగా ఇస్తాము మీకు. అంటే యాక్చువల్గా ఎన్నికలలో ఏమేమి జరిగింది, బచ్చన్జీత్ సింగ్ ఇక్కడే ఉన్నారు, లాస్ట్ టైం నాకు బాగా తిట్టారు కి అయితే మీరు ఏం చేస్తున్నారు, మా ఆఫీస్ వాళ్ళు మాకు తిడుతున్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్. వీ విల్ కరెక్ట్ దాట్, ఐ విల్ డెఫినెట్లీ. రికార్డ్ కీపింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎన్నికలలో ఎంత ఎంత ఎక్కడెక్కడ కాన్స్టిట్యువెన్సీ వైజ్గా ఇస్తాము. వీఆర్ ఆన్ ది ప్రాసెస్. ఇప్పుడే నోటిఫికేషన్ గవర్నర్ గారికి ఇచ్చి వస్తున్నాము. జస్ట్ గివ్ మీ 1 వీక్ 10 డేస్ టైం, బేబీ విల్ గివ్ ఇట్ టు యూ. థ్యాంక్ యూ సార్.